ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ టాపిక్లో కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలి, ఆలోచించాలి. ఈ యొక్క ముగింపు కూడా, ఈ యొక్క తీర్మానానికి కూడా తొందరగా రాకూడదు. ఎందుకనంటే ఇది ఒక ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకునేది. మీరు మనుష్య కుమారుని యొక్క విషయంలో తప్పు చేసినా తప్పు మాట్లాడినా పర్లేదులే, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడకూడదు. క్షమాపణ దొరకదని దేవుడు మనకు బైబిల్లో సెలవిచ్చాడు. అయితే ఇప్పుడు ఏ బోధకుడు కరెక్టు, ఎవరు ఆత్మదూషకులు, ఎవరు ఆత్మపూర్ణులు, ఇటు ఫినెహాస్ కరెక్టా, ఆర్టీఎఫ్ కరెక్టా, లేకపోతే ఏ బోధలు కరెక్టు అనేది మనం చూసుకున్నట్లయితే అది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఎందుకంటే నేను ఒకవేళ ఏదైనా ఒక విషయం గురించి మీకు చెప్పినప్పుడు మీరు దాన్ని నమ్మకూడదు. నేనే కాదు, ఇటు ఆర్టీఎఫ్ వాళ్ళైనా, అటు ఫినెహాస్ అయినా, తర్వాత ఏ బోధకుడైనా సరే. ఎందుకనంటే మనమంతా మనుషులము. ఒకసారి తెలిసి మాట్లాడచ్చు, ఒకసారి తెలియకుండా మాట్లాడచ్చు, ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడచ్చు, ఒకసారి అనుభవించి మాట్లాడచ్చు. ఒకే లేఖనాన్ని, బైబిల్లో ఉన్నటువంటి ఒకే పదాన్ని, ఒకే వచనాన్ని రెండు సైడ్లుగా, రెండు డైరెక్షన్లో వాడుకునే తెలివి మనుషులకు ఉంది. తప్పు చేసినప్పుడు ఒక రెఫరెన్స్ మాట్లాడుకుంటారు, వాడుకుంటారు. తప్పు చేయనప్పుడు ఒక రెఫరెన్స్ వాడుకుంటారు, లేదా ఒకే రెఫరెన్స్ని రెండు సిచ్యువేషన్లో వాడుకుంటారు. ఈ యొక్క పొరపాట్లన్నీ కూడా మనము ఒక విశ్వాసిని, లేదా ఒక బోధకుణ్ణి, లేదా ఒక మనిషిని నమ్మడం వల్లనే మనకు ఎక్కువ బాధలు, ఎక్కువ ఎదురుదెబ్బలు, ఎక్కువ నమ్మకద్రోహాలు జరుగుతున్నాయి. వాక్యాన్ని పరిశీలించేవారు, వాక్యాన్ని అర్థం చేసుకునేవారు, వాక్యాన్ని పరిశోధించి తెలుసుకొని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ, కర్వ్ అయిపోతున్నారు. మా బోధకుడు చెప్పాడు కాబట్టి ఇది రైటు, నాకు తెలిసిన వ్యక్తి చెప్పాడు కాబట్టి ఇది రైటు అని నమ్మేసి ముద్ర వేసుకొని, వేరే వాళ్ళు ఏదైనా అదే విషయంలో చెప్పినప్పుడు వాళ్ళు రాంగ్ అని ఆలోచించకుండానే నెట్టేస్తుంటాం, కొట్టివేస్తుంటాము. కానీ ఎవరు చెప్పిన వాక్యాన్ని లేఖనానుసారంగా అది ఉందా, అది దేవుని యొక్క ఆలోచనాత్మకంగా, అది ఆత్మను రక్షించేదిగా ఉందా లేదా అన్న విషయాలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకనంటే వాక్యం అనేది సెంటర్ పాయింట్. వాక్యం అంటే నథింగ్ బట్ క్రైస్ట్. క్రీస్తే అన్నిటికీ సెంటర్ అన్నమాట. క్రీస్తునే మధ్యలో పెట్టుకోవాలి. తండ్రి అయిన దేవుడైనా, ప్రభుని యేసుక్రీస్తు అయినా, పరిశుద్ధాత్మ అయినా, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఫంక్షన్స్ ఆర్ సేమ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్. అది అందరి యొక్క ఆత్మల రక్షణార్థమై ఉంటుంది. అసలు ఈ ఆత్మదూషణ, ఈ యొక్క ఆత్మపూర్ణుల గురించి ఎందుకు వచ్చింది అని అంటే, కేవలము పరిశుద్ధాత్మ పేరుతో జరిగేటువంటి మోసాలు, పరిశుద్ధాత్మ పేరుతో జరిగేటువంటి అకృత్యాలు, ఈ పరిశుద్ధాత్మ పేరుతో జరిగేటువంటి అనేకమైనటువంటి అల్లరి క్రియలు. ఇప్పుడు మీకు తెలిసింది నేను చెప్పాను అనుకోండి, నాలో ఏం గొప్పతనం ఉంది? కాబట్టి మీకు తెలియని విషయాలు నేను చెప్పాలని ట్రై చేస్తూ ఏదో ఒక విషయాన్ని తీసుకొని వచ్చి, ఏదో ఒక విషయాన్ని దాన్ని అంటిపెట్టి చెప్పడం వల్ల మీరు నన్ను గొప్పగా పొగుడతారు. నేనేం చేస్తాను, కొత్తది చెప్పాలంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ఉన్నదాన్నే అటువైపు తిప్పి, ఇటువైపు తిప్పి, మెలికలు పెట్టి, లేనిదాన్ని సృష్టించి చెప్తేనే కదా మీకు కొత్తగా అనిపించేది. మీకు కొత్తగా అనిపించి మీ దగ్గర మెప్పు పొందాలంటే నేను నిత్యం ఏదో ఒకటి తీసుకొని రావాలి. అసలైతే అదేది అవసరం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ, తండ్రి చెప్పినట్టు నేను చేస్తున్నాను, నేను చెప్పినట్టు మీరు చేయాలని దేవుడు చెప్పాడు. అపోస్తలు కానీ, అపోస్తలైన పౌలు కానీ, వీళ్ళందరూ కూడా
క్రీస్తుని పోలి నడుచుకున్నారు. అలాగే వీరు రాసినటువంటి పుస్తకాలు కానీ బైబిల్ గ్రంథాలు కానీ పత్రికలు కానీ వాళ్ళు చేసినటువంటి ప్రసంగాలు కానీ మీరు క్రీస్తుని పోలి నడవండి, నన్ను పోలి నడవండి. పౌలు గారైతే నేను క్రీస్తు పోలి బ్రతుకుచున్న ప్రకారము మీరు నన్ను చూసి బ్రతకాలి అని అన్నాడు. అండ్ ఇవన్నీ ఎందుకు అనంటే ఎండ్ ఆఫ్ ద డే క్రీస్తుని మనము సెంటర్ పాయింట్లో పెట్టుకోవాలి. లేకపోతే వాక్యానుసారంగా వాక్యంలో మనం ఉన్నామని అనుకుంటాం కానీ వాక్యంలో మనం ఉండము. ఏదో ఒక పాస్టర్ని మనం అంటిపెట్టుకొని వాళ్ళనే దేవుళ్ళుగా కొలుస్తాం, వాళ్ళని ఎవరు ఏమని అంటే మనం ఊరుకోము. అదే దేవుని అనండి, అదే బైబిల్ అనండి, దేవుడు చూసుకుంటాడులే అనుకుంటారు హ్యూమన్ మెంటాలిటీ ఎక్కువ మంది. అదే పాస్టర్ని అంటే మాత్రం ఎన్నోసార్లు కించపరుస్తాము, బూతులు మాట్లాడతారు, తిడతారు, అవమానిస్తారు. అంటే దేవుని ప్లేస్ని చాలాసార్లు వేరొక వ్యక్తి, వేరొక పాస్టరు దాన్ని ఫిల్ చేయడం జరిగిపోయింది. దేవుడి ప్లేస్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఇప్పుడు ఉన్నారు. సరే, మనం ఇక పాయింట్కి వస్తే ఫినెహాస్ని ఇక్కడ మెచ్చుకోవాలా? ఫినెహాస్ చెప్పింది కరెక్టా లేకపోతే బోధకుడు చెప్పింది కరెక్టా? ఏ బోధకుడు చెప్పింది కరెక్టు, ఏ సంస్థ చెప్పింది కరెక్టు అని అంటే, ఫస్ట్ ఫినెహాస్ గారు ఆయన ఎవరైనా సరే బైబిల్ ప్రకారంగా ఖండించడం తప్పు కాదని అందరికీ తెలుసు. బైబిల్ ప్రకారం మీరు ఖండించండి, మీరు అడగండి, ప్రశ్న చేయండి, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు సమాజంలో గొప్ప వ్యక్తులుగా పిలువబడుతున్న వాళ్ళని ఖండించాలంటే అదొక డేరే. మీరు ఖండించడము, సాహసించడము చాలా సంతోషమే, కానీ అవమానించడం అనేది ఎవరికైనా కూడా బాధేస్తుంది, ఎవరికైనా కూడా నొప్పి అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ రోజులలో మంచిగా చెప్తేనే ఎవరు వినరు. మీరు అలా బద్దలు కొట్టినట్టు చెబితే వింటారు ఎవరన్నా? అది తప్పైనా కూడా మనము అలా అవమానిస్తూ చెప్పడం కంటే, నేనైతే ఒక తమ్ముడిగా నేనేం చేయమంటానంటే, మీరు ఒక మంచి వేలో చెబితే మంచిదేమో అనిపిస్తుంది. ఐ కాంట్ చేంజ్ యువర్ థాట్స్, బట్ సమాజంలో పెద్దలుగా పిలువబడుతున్న వారు, ఎస్పెషల్గా అమ్మాయిలు లేదా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి స్త్రీలు, వాళ్ళ గుండెలు గీకడము, వాళ్ళని కించపరచడము, వాళ్ళని అవమానించడం మాత్రము ఒక రకంగా బాధనే ఉంది. అయితే ఖండించడం కరెక్ట్ కాదా అంటే అట్లానే మనం చెప్పలేము, ఖండించవచ్చు. ఎందుకనంటే మీరు ఆల్రెడీ చెప్పారు మీ వీడియోస్లో, మీరు ఎవరి గురించి మాట్లాడినా అక్కడ ఎవరో వ్యక్తిని పెట్టి మాట్లాడుతున్నట్టు, అక్కడ విషయాలు మీకు తెలిసినట్టు మీరు మాట్లాడారు. సో కాబట్టి దాన్ని డిఫెండ్ చేయలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. అయితే అలా కాకుండా కొంచెం వేరేలో డిఫరెంట్గా కొంచెం మంచి వేలో చెబితే బాగుంటుందని నాకు అనిపించింది అంతవరకే. తర్వాత నాకు మీకు తెలిసినంత బైబిల్ నాకు తెలియదు, లేకపోతే ఈ పాస్టర్లందరికీ తెలిసినంత బైబిల్ నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ లెర్నింగ్. ఇకపోతే అసలు ఇలాంటి వాళ్ళకి, ఫినెహాస్ లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడము మన తప్పు. ఒక బోధకుడు ఏది చేసినా కూడా అందులో క్రీస్తు కనబడాలి అంటాడు దేవుడు. మీరు ఏదైనా చేసిన మీ చే ప్రతి క్రియలందు దేవుని యొక్క నిమిత్తమై ఆయన మహిమార్థమై చేయాలంటాడు దేవుడు. అయితే మరి అందరూ అలాగే అంటారా? ఉండరు. ఎందుకంటే దేవుడే చెప్పాడు నా నిమిత్తమై అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఇప్పుడు ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు దొంగ బోధకులు, ఎవరు మంచి బోధకులు అనేది మనకు అర్థం కాదు. కన్ఫ్యూషన్, అది ఒరిజినలా కాదా అని తెలియాలంటే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు? ఎంతమంది క్రైస్తవులు రోజుకు ఒక 10 నిమిషాలను దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నారు చెప్పండి? మనకు సినిమా చూడడం టైం ఉంటుంది, బజార్లో పోవడం టైం ఉంటుంది, జాబులు చేసుకోవడం టైం ఉంటుంది, చిట్ చాట్ చేయడం టైం ఉంటుంది, యూట్యూబ్లో టైం ఉంటుంది, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో టైం ఉంటుంది, ప్రతి దానికి మనకు టైం ఉంటుంది. కానీ అసలు ఎవరు చెప్పింది నిజము, అసలు దేవుడేం చెబుతున్నాడు, దేవుని మనసు ఏంటి, దేవుని యొక్క గ్రంథంలో ఏముంది అని ఏ రోజన్నా కూర్చొని చదివేటువంటి పరిస్థితులు ఎంతమందికి ఉన్నాయి? ఈరోజు జరిగేటువంటి అత్యధికమైనటువంటి మోసాల్లో
మతంలో మతం రూపంలో జరిగేటువంటి మోసాలు అనేకం. దీవత్సం ఇటు క్రైస్తవ్యంలో కానీ ముస్లింస్లో కానీ హిందుత్వంలో కానీ అసలు మతం పేరుతో జరిగేటువంటి జాడ్యాలు అన్నీ ఇన్ని కాదు. అసలు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, అల్లరికి కర్త కాడు దేవుడు. అసలు ఈ పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ ప్రారంభమైంది? అపొస్తల కార్యం 2వ అధ్యాయం మీరు చూస్తే పేతురు గారి యొక్క ప్రసంగానికి ఆ కూడికకు అక్కడ జరిగేటువంటి ఒక పండుగకి ఎంతమంది వచ్చారు? పెంతకోస్త పండుగకు దాదాపుగా చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి అక్కడ వివిధ రాష్ట్రాలు లేకపోతే దేశాలు ప్రాంతాల నుంచి వచ్చారు. అక్కడ జరిగినటువంటి ఆ యొక్క మీటింగ్లో ఒకరికి ఒకరికి భాషాంతరం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను తెలుగు మాట్లాడుతున్నాను, నేను కేరళకి వెళ్ళానంటే అక్కడ కేరళ మాట్లాడాలి, అక్కడికి తమిళనాడు నుంచి ఒక వ్యక్తి వస్తే ఆయన తమిళ్ మాట్లాడతాడు, లేదా ఒరిస్సా నుంచి వస్తే ఆయన హిందీ మాట్లాడతారు, లేదా ఇంకొక లాంగ్వేజ్ మాట్లాడతారు. వీళ్ళు 5-6 కలిసినప్పుడు ఏమవుతుంది? ఒకరికొకరికి భాష అర్థం కాదు. అక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ రావడం ద్వారా అందరూ అన్ని భాషలు లేదా ఒకరికొకరికి అర్థమయ్యే భాష మాట్లాడగలిగారు. అప్పటికి బైబిల్ ఉందా? లేదు. అప్పటికి సంపూర్ణంగా వాక్యం ఉందా మనకు పుస్తక రూపంలో? లేదు. కాబట్టి అప్పుడు అవసరం అనుకుందాం, మాట్లాడారు. చివరికి ఏం జరిగింది? 3000 మారారు, మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు. కానీ ఈరోజు జరిగేటువంటి అన్ని భాషల్లో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో మనుషులు మార్పు చెందుతున్నారా, అల్లరి చేస్తున్నారా, ఆ భాషలు ఇంకా మాట్లాడుతున్నారా? మీరు అదే చూసుకోండి, అపొస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మొత్తం పూర్తిగా చదవండి. ఇటు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ అధ్యాయం మొత్తం చదవాలి. ఇప్పుడు కూడా మీరు మొత్తం చదవాలి. అయితే దేవుడు ఏమన్నాడు? ఆత్మవరములు పొందుకుంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు బాప్తిసం వచ్చినప్పుడు. సంఘంలో 12 రకాలైనటువంటి ఆత్మ వరాలు, అంటే దేవుడు ప్రవచించే వరం కానీ లేకపోతే అక్కడ పరిచర్య చేసే వరం కానీ ఇలా చూసుకుంటూ పోతే కొన్ని వరాలు ఉన్నాయి. మరి ఆగిపోయాయా? సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణంగా ఉన్నది మూసివేయబడుతుంది, కొట్టివేయబడుతుంది అన్నట్టుగా అది బైబిల్లో ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఆగిపోయాయని మనం ఖచ్చితంగా చెప్పగలమా, వాక్యానుసారంగా చెప్పగలమా అంటే తెలీదు. మరి అలానే మాట్లాడే వాళ్ళంతా, అన్య భాషలు మాట్లాడే వాళ్ళంతా సమాధానం చెప్పగలుగుతారా? అప్పుడంటే నేను చెప్పిన ఉదాహరణ, కేరళకి వెళ్ళాము 5, 5కి ఒకరికొకరు భాష రాదు. ఇప్పుడు 5 అన్ని భాషలు వచ్చినాయి అనుకోండి, ఏ భాషలైనా మాట్లాడుకోవచ్చు. లేదు ఎవరికి రాలేదనుకోండి, ట్రాన్స్లేషన్ చేయాలి. మరి ఇప్పుడు బైబిల్ దాదాపుగా 12,000 ట్రాన్స్లేషన్స్లో ఉంది, పైగా 12,000కు పైగా ట్రాన్స్లేషన్స్ అయ్యాయి, తర్జుమా అయ్యాయి. తెలుగులో కూడా 4-5 రకాలు వచ్చాయి, తమిళ్లో ఉంది, మలయాళంలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది. ఇప్పుడు ఎందుకు మనకు అన్ని భాషలు? ఒకవేళ మాట్లాడుతున్నారే అనుకుందాము, మాట్లాడితే ఇప్పుడు ఈ అన్ని భాషలు మాట్లాడి మీరు ఎంతమందిని మార్చారు, ఎంతమందికి సువార్త చేశారు, ఎవరైనా చెప్పగలుగుతారా? నేను అన్ని భాష మాట్లాడడం ద్వారా మా సంఘంలోకి వచ్చే వాళ్ళకి ఈ భాష అర్థమైంది, వాళ్ళు మారుమనసు పొందారు. అప్పుడు అన్ని భాషలు మాట్లాడినప్పుడు వారు వాక్యం విన్నారు, వారు మారుమనసు పొందారు, దేవుని కోసం బ్రతికారు. అంతేకాకుండా అదే 2వ అధ్యాయంలో వాళ్ళు ఆస్తులను అమ్మి అక్కడికొలకి ఇచ్చారు, అది అందరికీ తెలుసు. మరి ఇప్పుడు మీ చర్చికి వచ్చే వాళ్ళందరూ మీ భాష మాట్లాడేవాళ్ళే. ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ సంఘంలో అయినా ఆ భాష మాట్లాడే వాళ్ళే వస్తున్నారు. ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు వస్తే మీరే ట్రాన్స్లేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళే చర్చికి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు వస్తే మనం మాట్లాడే తెలుగు కాబట్టి ఇంగ్లీష్ ఎవరికి అర్థం కాదు కాబట్టి ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మనము తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్తాము. మరి మీరు మాట్లాడే భాషకి ఎవరు ట్రాన్స్లేషన్ ఇస్తున్నారు? అసలు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడడం వల్ల, మీరు అన్య భాష మాట్లాడడం వల్ల ఒకవేళ స్వస్థతలు జరుగుతున్నాయి, ఒకవేళ మార్మస్ పొందుతున్నారు అనుకుందాం, అది ఆత్మ సంబంధమైంది, ఓకే మంచిది సంతోషం. కానీ అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు
అరుస్తున్నారు, ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు కింద పడుతున్నారు, ఎందుకు గిలగిల 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 తన్నలాడుతున్నారు? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? మంచిగా ఇవన్నీ ఆత్మ సంబంధమైనవా? అల్లరికి దేవుడు కర్త కాడు, సమాధానమునకే కర్త. అది పరిశుద్ధాత్మ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్పాడు కదా. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మీరు ఒక వ్యక్తి బోధనలు నమ్మి ఒక పాస్టర్ని మీరు ద్వేషిస్తున్నారా? లేకపోతే మీరు ఏదైనా చదువుకున్న బుక్స్ని బట్టి మీరు ద్వేషిస్తున్నారా? మీరు చూపించినటువంటి రెఫరెన్స్లు అన్నీ చూసుకున్నట్లయితే ఒక్కొక్క దానికి సరిగ్గా లింకప్ లేదు అక్కడ. అయినా కూడా అందరినీ, ఇప్పుడు ఫినిహా చేసినటువంటి క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్లో అందరినీ వేసుకుంటే అందరు దొంగలైతే అసలు ఎవరు మంచోళ్ళు? మరి మీరు చెప్పారా ఎవరు మంచోళ్ళు అని? మీ యొక్క దాంట్లో చెప్పారా? మీ యొక్క ఆడియో రికార్డింగ్లో చెప్పారా ఈ పాస్టర్ గారు మంచోళ్ళు అని చెప్పారా? మీరు వేసుకున్నటువంటి అంటే తిట్టినటువంటి ప్రతి పాస్టర్ దొంగ అయితే ఒకవేళ మరి మంచోళ్ళు ఎవరున్నారు? మీరు చూపించారా దాని గురించి? చూపించలేదు. వాక్య సంబంధంగా ఈ మాట కరెక్టు, ఈ మాట తప్పు అని చూపించారా? అది కూడా చూపించలేదు. మిమ్మల్ని ఎట్లా నమ్మాలి ఇప్పుడు జనాలు? మీరు చేస్తున్నది కరెక్టే కావచ్చు, మీరు చేస్తున్న కండిస్తున్నది కరెక్టే కావచ్చు, బోధకులు చేసింది తప్పే కావచ్చు. మరి కరెక్ట్ ఎవరు చేసేది? ఏ బోధకులు? మీరు అందరం చూపించారు కదా, ఎవరు కరెక్టు? ఇటు విశ్వాసుల తప్పు ఉంది, ఇటు బోధకుల తప్పు ఉంది, రెండు వైపుల తప్పు ఉంది. మధ్యలో దేవుని యొక్క నామము దూషణ పాలవుతుంది, అంతే ఇక్కడ. ఎందుకనంటే ప్రతి విశ్వాసి కూడా బైబిల్ని దగ్గర పెట్టుకొని చదివితే అబద్ధ బోధకుని నమ్మడు. ప్రతి బోధకుడు కూడా ఈ లోకంలో ఉన్న వాటి గురించి, ఈ లోకంలో ఉన్న వాటి వెనకాల పరిగెత్తకుండా అమ్మాయిల వెంట కానీ, డబ్బు వెంట కానీ, కార్ల వెంట కానీ, లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాల వెంట పరుగులెడుతూ వాక్యాన్ని వక్రీకరించి వాక్యానికి వాళ్ళ ఇష్టానుసారంగా అతుకు పెట్టుకొని, అక్కడ వచనం ఇక్కడ వచనం తీసుకొని అతుకు పెట్టుకొని క్రీస్తుని పక్కన పెట్టి నేనే మయంపరచబడాలి, నేనే ముందుండాలి, అన్నీ నాకే, నేనే తోపు, నేనే హీరో అని ముందుకెళ్ళి జనాల దగ్గరికి అది చెప్పి ఇది చెప్పి ఇది చెప్పి అది చెప్పి మోసాలకు పాల్పడే వారిలో బోధకులు కూడా ఉన్నారు. డబ్బు మీరు ఇవ్వద్దంటారు, డబ్బు మీరు ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవద్దంటారు, మీరు డబ్బు తీసుకుంటారు. ఈ లోక మర్యాదలకు మీరు పోవద్దంటారు, మీరు అదే లోక మర్యాదల వెంట పోతారు. ఎందుకనంటే ఇక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈ సంఘంలో జరిగేటువంటి క్రియలు అవి అపవాది క్రియలా లేకపోతే మంచి క్రియలా ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని వాక్యానుసారంగా చూస్తే ఒక నీ మాట ఒక మనిషిని, అందుకే అంటాడు దేవుడు కొరింథీయులకు రాస్తూ, మీరు 100 మాటలు మాట్లాడేది వేస్ట్ అయిపోతే దానివల్ల ఏం లాభం? 2 మాటలు మాట్లాడితే అందులో సమాధానము, జ్ఞానము, బుద్ధి, వివేకంలో ఉంటే ఎంతో మేలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధాత్మని మనము ఎప్పుడు ఎలాంటి సమయంలో కూడా మన ద్వారా అది కించపరచబడకూడదు. సత్యాన్ని సత్యంగా మనం స్వీకరించాలి, అబద్ధమైతే అబద్ధంగా ఖండించాలి, అబద్ధాన్ని ఖండించాలి ఎప్పటికైనా. కానీ దానికి ఒక వే ఉంటుంది. డిబేట్కి వస్తారా? డిబేట్గా కూర్చుంటారా? కనీసం వాయిస్లో మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకనంటే వీళ్ళు చేసిన వీడియోలకి బయటకు వచ్చేస్తే ఇప్పుడు ఏ పాస్టర్ అయినా కూడా వాళ్ళని తిట్టి కొట్టేలా ఉన్నారు. అంతటి ఒక వెరీ డిస్ట్రక్టివ్ వేలో అలా వాళ్ళని తిట్టడము, అసహించుకోవడము, దూషించడము, వ్యంగ్యంగా మాట్లాడడము, అది చాలా తప్పు. నువ్వు మాట్లాడండి, డైరెక్ట్గా మాట్లాడండి, మీరు చేసే తప్పని చెప్పండి, కానీ దానికి ఒక వే ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీ ముఖం కనబడదు, మీ ఛానల్, మీ అడ్రస్ కనబడదు, కానీ ఇలాంటి వాళ్ళ చేతులలో ఎప్పటికైనా కూడా అది సమాజానికి ప్రాబ్లమే అవుతుంది. ఎందుకనంటే వీళ్ళు దొరికినప్పుడు ఏదో రకంగా వాళ్ళు కక్ష తీర్చుకుంటారు, లేకపోతే ఏదో చేస్తారు, తర్వాత ఇప్పుడు చెప్పే నిజాలు కూడా మళ్ళీ చెప్పలేరు వాళ్ళు. ఎంతముందు ఎన్నో ఛానల్స్ చూసాం మనం. ఫేస్బుక్లో కూడా ఒక అతను వేరే దేశం నుంచి మాట్లాడేవాడు, ఇటు కరుణాకర్ మీద కానీ ఇటు క్రైస్తవుల మీద కానీ చాలా చేసేవాళ్ళు. ఇప్పుడు చేస్తున్నారా? లేరు. అంటే ఖండించే రీతి కూడా మనకు ప్రాపర్గా ఉన్నట్లయితే మీరు లాంగ్ టైం వరకు చేయొచ్చు. ఇప్పుడు ఆర్టీఎఫ్ ఉంది, ఆర్టీఎఫ్లో ఎవరికి ఏం తెలియదు అంటారు మీరు? వాళ్ళు బుక్స్ నాలెడ్జే ఉందంటారు.
మరి మీకే నాలెడ్జ్ ఉంది, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నారు నాలెడ్జ్? అంతే కదా. ఒకవేళ వీళ్ళు చెప్పేది అంత కరెక్ట్ అంటే డిస్కషన్కి రమ్మంటే వస్తారా, నిలబడతారా, చెప్తారా? తెలీదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇటు క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి, ఇటు బోధకులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే బోధకులని నమ్మాలంటే అసలు భయపడాలి క్రైస్తవులు. ప్రతి బోధకుని నమ్మడం వల్లనే ఎవరు చెప్పినా అది తప్పని, మా బోధకుడు చెప్పేదే నిజమని పూర్తిగా నమ్మడం వల్లనే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఈరోజు రేపులు ఎందుకు జరుగుతున్నాయి చర్చిలలో? ఎందుకు అసభ్య కార్యాలు జరుగుతున్నాయి? ఎందుకు ధన దోపిడీ జరుగుతుంది? ఎందుకు డబ్బుల పేరు మీద మోసాలు జరుగుతున్నాయి? ఎందుకు పరిశుద్ధాత్మ పేరు మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు? ఖర్చుపులు అమ్ముకోవడం కానీ లేకపోతే నూనె అమ్ముకోవడం కానీ ప్రభువైన క్రీస్తు నామానికి తప్పకుండా కలంకాన్ని తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ చైర్ అంటనింగ్ అనాయింటింగ్ కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిశుధాత్మ పేరు పేరిట జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీరు చూస్తే అసలు ఎంత బాధ అనిపిస్తుంది. అసలు క్రైస్తవుల మీద ఎంత అసహ్యపడుతున్నారు జనాలు. ఇంత మూర్ఖంగా ఉంటారా? మనమేమో పెద్ద నీతులు చెబుతాం, మీరు అవి నమ్మొద్దు, ఇవి నమ్మొద్దు, మూఢనమ్మకాలు. ఇదేంటి మరి? ఎక్కడైనా ఇట్లా చేశారా ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉంటే? నెక్స్ట్, యువతులపై పాస్టర్లు చేసేది, యువతులపై ప్రేసి అవసరం. ఇప్పుడు నువ్వు నమ్ముకునిందే దేవుని దగ్గరకు వచ్చి నువ్వు నీతి నిజాయితీ కలిగి బ్రతకడానికి, ఇప్పుడు మళ్ళీ ఇంత దారుణంగా బ్రతకాల్సిన అవసరం వచ్చిందా ఏమన్నా? ఏ పాస్టర్కైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుండాలి ప్రతి పాస్టర్ కూడా. ఎందుకనంటే, ఎందుకు నేను మాట అంటున్నానంటే, నువ్వు రిప్రజెంట్ చేసేది ఎవరు తెలుసా, ఎవరిని తెలుసా? దేవుణ్ణి. దేవుణ్ణి రిప్రజెంట్ చేసినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నట్టు కుదరదు. దేవుడికి నచ్చకపోతే ఎంతటి పైన ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆయన తీసుకుని వచ్చి పెంట కుప్పలు వేస్తాడు. దేవుడితో గేమ్స్ ఆడదు ఎవరైనా సరే, ఎంత పెద్ద బోధకుడైనా సరే. దేవుడు ఒక మాట అన్నాడంటే ఆ మాట మీద నిలబడడానికి ట్రై చేయాలి ఎవరైనా. నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, లేకపోతే 1,000 మంది జనాలు ఉండొచ్చు. ఫరో అంతటి వాడే ఫటాష్, దావీదును వదిలిపెట్టలేదు దేవుడు, సంసోను వదిలిపెట్టలేదు, పేతురును వదిలిపెట్టలేదు, మోషేను వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు? దేవుడితో అనవసరంగా మీకు చేతనైతే దేవుని సేవ చేయండి, లేకపోతే వదిలిపెట్టేయండి. నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా బ్రతకలేని జీవితాలు ఉంటే, ఇంకా పాపంలో కనుక దరిద్రమైనటువంటి బ్రతుకు బ్రతికితే వద్దు, వద్దు, అసలే దేవుని సేవ వద్దు, సెట్ అవ్వదు మీకు. శాంటిఫికేషన్ అనేది కావాలి. ప్రతిరోజు క్రీస్తులాగా మారాలి ఒక క్రైస్తవుడు, లేకపోతే ఒక బోధకుడు. నమ్ముకున్నప్పుడు మాత్రం ఓ మహాభక్తి, ఓ పొంగిపొరలే భక్తి. ఫస్ట్ 2 సంవత్సరాలు ఓ నాయనా అసలు ఏంది, నేను వీరుణ్ణి ధీరుణ్ణి, సువార్త చేస్తా, సేవ చేస్తా, పరిశుద్ధంగా బ్రతుకుతా, అన్యాయం చేయను, అక్రమం చేయను. ఇప్పుడు వాక్యం చెప్పుకుంటా పాపం చేయడం, ఇప్పుడు వాక్యం చెప్పుకుంటా అన్యాయం చేయడం, వాక్యం చెప్పుకుంటా మోసాలు చేయడం. ఇవన్నీ చేయడానికి ఆయనకు దేవుడు కావాలి, ఇవన్నీ చేయడానికి ఆయనకు చర్చి కావాలి. బయటకు వచ్చినాక చేసుకోవచ్చు కదా. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, ఏ వాక్యం తెలియని నేను చిన్న బచ్చ పోరని చెబుతున్నా. నేనే కనీసం ఒక మాట చెబుతున్నా దేవునికి లోబడి భయపడి బ్రతకాలని. అలాంటప్పుడు మీకు ఎన్ని విషయాలు తెలిసి ఉండాలి. అమ్మాయిల కోసము, అమ్మాయిల కోసం పోతారా? లేకపోతే ఇక్కడ ప్రేస్తో పాస్టర్ రాసలీలలు రెడానెంట్గా పట్టుకున్న భార్య అవసరం అండి మనకి. జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్రైస్తవుడు, జాగ్రత్తగా. మీరు వాక్యాన్ని నమ్మాలి. ఎందుకు బోధకులు నమ్ముతున్నారు? బోధకులను ఎందుకు నమ్ముతున్నారు మీరు? దేవుని పక్కన పెట్టేశారా? వాక్యాన్ని పక్కన పెట్టేశారా? క్రీస్తు కదా మనకు సెంటర్గా ఉండాల్సింది. సంఘానికి హెడ్ ఎవరు? సంఘానికి హెడ్ ఎవరు? మీ సంఘంలో హెడ్ ఎవరు? దేవుడా, లేకపోతే సంఘ పాస్టరా? లేకపోతే సంఘ పాస్టర్ దేవునికి లోబడి ఉంటే ఓకే,
లేనప్పుడు జాగ్రత్త వహించాలి, ఏం చేయాలో మీరే ఆలోచించుకోవాలి. చాలా జాగ్రత్త ఉండాలి వాక్యం విషయంలో. దేవుని పేరిట జరుగుతున్నటువంటి మోసాలు, దరిద్రాలు అసలు బయట చెప్పుకోవాలంటే సిగ్గేస్తుంది. మీకేం కాదు, మీరు పాస్టర్లు మీకేం కాదు, మీరు అది ఒకే గూట్లో ఉంటారు లేకపోతే ఎక్కడ పోయినా మీ క్రైస్తవులు తగులుతారు, మాకు అట్లా కాదు. బయటకు పోతే ఒకటి మాకు హిందూ బంధువులు ఉంటారు లేకపోతే వేరే వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు, అందరు అడుగుతారు ఏంటి మీ పాస్టర్లు చేశాడంట, మీరు నిజమైన దేవుని నమ్ముకున్నారు, మీరు నిజంగా దేవుని తెలుసుకున్నారు, మీకు వాక్యం తెలుసు. ఏం తెలుసు వాక్యము? వాక్యం తెలిస్తే ఎవడన్నా పాపం చేస్తాడా? ఇంత దరిద్రమైనటువంటి పాపాలు చేస్తాడా? రిప్రజెంట్ యు ఆర్ ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. యువతిని మోసం చేసిన పాస్టర్, పాస్టర్ గదిలో రాసలీలలు, ఇవన్నీ నీ గురించి ఈ యొక్క టీవీలో చూసుకుంటే ఎంత బాధ ఉంటుంది మాకు. జాగ్రత్తగా జాగ్రత్త. ఎందుకనంటే ఆత్మ సంబంధంతో పెట్టుకుంటున్నారు మీరు. ప్రతి క్రైస్తవుడైనా సరే, ప్రతి పాస్టర్ అయినా సరే, ఆత్మ సంబంధంగా మీరు పోరాడుతున్నారు. మీ ఆత్మ నష్టానికి కారణం ఒక పాస్టర్ అయితే, అదే విశ్వాసి కూడా మీ ఆత్మని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కన పెట్టకూడదు. నా ఆత్మ ఇంపార్టెంట్, నా శరీరం కాదు, నా అంతరంగం ఇంపార్టెంట్, నా బాహ్యం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ కోసం పోరాడ, ఆత్మను నిలబెట్టుకోవాలి. పాస్టర్ ముసుగులో యువతులకు గాలం, మహిళలపై మత్తు మందు జల్లి, నీళ్లు జల్లి అవసరమా అండి? ఎందుకండి పాస్టర్ రూపం ఎత్తాలి? నాకు అర్థం కాదు. పాస్టర్ రూపం ఎత్తాల్సిన అవసరం ఏమనుందా? దీనికి మామూలుగానే బయటనే ఒక రౌడీగానో లేకపోతే ఒక కామాందుడిగానో ఉండిపోవచ్చు, దేవుని ఎరగకయే ఉండిపోవచ్చు. దేవుని ఎరిగి దేవుని జూసిస్తున్నటువంటి పనులు దయచేసి చేయొద్దు, దేవుడు మెచ్చుకోడు. మత్తయి సువార్త 12:32, మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా పాపం చేసేవాడికి ఏ యుగమందు కూడా ఉండదు. ఈరోజు పరిశుద్ధాత్ముడే మన మధ్యలో ఉన్నాడు, యేసుక్రీస్తు లేడు. నేను ఇదిగో పరలోక రాజ్యానికి ఎక్కిపోతున్నాను, నేను తండ్రిని వేడుకుంటాను, ఇదిగో పరిశుద్ధాత్మను పంపించమని అడుగుతాను, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి సర్వసత్యంలోకి మిమ్మల్ని పంపిస్తాడు, ఈ వాక్యాన్ని స్థిరపరచినట్లు మీకు తోడుగా ఉంటాడు. అంటే యేసుక్రీస్తు మన మధ్యలో లేకపోయినా కూడా యేసుక్రీస్తు గారు చేసినటువంటి ప్రతి పనిని, ప్రతి వాక్యాన్ని స్థిరపరచుతుంది. అంటే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు కలిగినటువంటి లక్షణాలని కలిగి ఉంటుంది. అది వాక్య విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, క్యారెక్టర్ విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, ఎక్కడైనా సరే. కానీ ఇదిగో పడిపోండి, కింద పడండి, దొర్లండి, లేవండి, ఉండదు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కాడు అని దేవుడు చెప్పాడు. ఒక మనిషి అన్య భాష మాట్లాడితే, ఒక మనిషి మారితే అది మంచిది. కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది? ఒక భాష అంటే తెలుగు అయినా, తమిళ అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, మరాఠీ అయినా, ఉర్దూ అయినా, జర్మనీ అయినా, ఏ భాష అయినా సరే దానికి ఒక లెంత్ ఆఫ్ టాకింగ్ ఉంటుంది. ఒకటే మాట అనేసి దానివల్ల కొట్టుకొని తిట్టుకొని మనుషులు ఒకరి మీద ఒకటి పడి దొర్లిపోయి సొల్లు గార్చుకొని ఉండదు. మీరు వాక్యం చెబుతున్నారా? మీరు అలాంటి సరే, మీరు ఒకవేళ చేస్తున్నారు, క్రియలు చేస్తున్నారు, ఓకే, భాషలు మాట్లాడుతున్నారు, మంచిది. దానివల్ల మీరు వాక్యం ప్రకటించగలుగుతున్నారా? మీ సంఘంలో ఉన్న వాళ్ళు బలపరచబడుతున్నారా? మాకు తెలీదా ఏ సంఘంలో భాషలు మాట్లాడతారు, ఏ సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బతుకులేంది మాకు తెలీదా? చూపించాలా? నా బతుకు నాకు తెలీదా? వాడి బతుకు నాకు తెలీదా? ఒకటి బతుకు ఒకటి తెలీదా? క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం నాకు ఏం చేస్తున్నారు, మన కళ్ళ ముందు కనబడట్లేదా? ఒక వీడియోలో మాత్రం అందంగా బ్యూటిఫుల్గా కనబడినంత మాత్రాన, ఒక వీడియోలో మాత్రం ఏదో నేను గొప్పోణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు. ప్రతి ఒక్కరూ మీ యొక్క జీవితాలని, నా యొక్క జీవితాన్ని గమనిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు గమనిస్తున్నాడు. జాగ్రత్తగా, వేషధారుల వల్ల బ్రతకొద్దు. లోపల ఏదుంటే బయట అలాగే ఉండాలి.
అది వాక్య విషయంలో చెప్పేది. మనము వాక్య విషయంలో నిత్యమైన సత్యమైన దేవుని నమ్ముకున్న తర్వాత కూడా మీరు ఇంకా పాపం చేస్తే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇంకా ఏది ఉండదు, ఎస్పెషల్గా పాస్టర్లు. మరి మీ క్రైస్తవులము మాకు తెలియదు, మాకు చదువు రాదు, మేమేం చేయాలంటే తెలుసుకోవాలి. ఏ ఆత్మ మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఈ లోకమునకు బయలువల్లి వచ్చారు ఉన్నారు. తెలుసు ఏ ఆత్మ ఆత్మ సంబంధమైనదో, ఏ ఆత్మ ఆత్మ సంబంధమైనది కాదో అని వారు చేసే పరిస్థితులను బట్టి తెలిసిపోతుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ దేవుడు మనకి ఇవ్వలేదా? ఇచ్చాడు. తెలుసుకో, అర్థం చేసుకో, బైబిల్ని చదువు. నీకు చదవడం రాకపోతే ఆడియో బైబిల్స్ పెట్టుకొని విను. ప్రతిదాన్ని మనం అందరిని అడుగుతాము, ఇది కూడా అడిగి తెలుసుకోవాలి. ఎందుకనంటే దేవుని పేరిట జరిగేటువంటి మోసాలు అన్నీ ఇన్ని కావు. దొంగలున్నారు, పచ్చి దొంగలున్నారు చెబుతున్నాను, మళ్ళీ మోసం చేస్తారు. అద్భుత కార్యాలు చేసినా నమ్మొద్దన్నాడు దేవుడు. క్రీస్తు పేరు చెప్పుకొని వస్తారు, పరిశుద్ధాత్మ పేరు చెప్పుకొని వస్తారు, అమ్మా నమస్కారం వందనాలు ప్రైజ్ తెలవడం చెప్పే వస్తారు. అని నమ్మితే ఎవరికి నష్టము? మనకు నష్టము, ఎవరికి కాదు నష్టము, నాకు నష్టము. నిన్ను నమ్మితే నాకు నష్టము, ఎందుకంటే నా ఆత్మ నరకానికి పోతుంది. నరకం లేదు, స్వర్గం లేదు అని బయటోడు అనొచ్చు. నో, నిన్ను ఊరికే తేరగా దేవుడు నీకు అన్ని పెట్టి ఇక్కడ పోషిస్తున్నానంటే టెస్ట్ లేదనుకుంటున్నారా? పరీక్ష లేదనుకుంటున్నారా? ఊరికనే ఊరికే వచ్చి ఇక్కడికి వచ్చి జల్సాలు చేసి తిని తాగి తిరిగి పోదాం అనుకుంటే కుదరదు అట్లా. ప్రతి దానికి లెక్క ఒప్ప చెప్పాల్సిందే ఎవరైనా సరే. మత్తయి సువార్త 7:15 అబద్ధ ప్రవక్తల గురించి ఎక్కడ జాగ్రత్త పడ్డావు, ఎప్పుడు జాగ్రత్త పడ్డావు, ఎక్కడ జాగ్రత్త పడ్డావు, ఎప్పుడు జాగ్రత్త పడ్డావు? ఒక క్రైస్తవుడిగా బిట్ కాయిన్ స్కీమ్ వచ్చింది, బిట్ కాయిన్ స్కీమ్ వచ్చింది, నువ్వు జాగ్రత్త పడ్డావా? లక్షలు ఇచ్చేశారు, ఎవరికి నష్టం? మీరు 5,000 ఇవ్వండి, 10,000 రూపాయలు ఇస్తారు పాస్టర్ గారు. ఈ స్కీమ్ జరిగిందా? ఈ స్కీమ్ కూడా జరిగింది. ఎవడిస్తాడా అండి 5,000కు 10,000? మీ దగ్గర తినకపోతే చాలు, మీ దగ్గర తినకపోతే చాలు. 5,000కు 10,000 ఎవడిస్తాడు? మేము చెప్పితేనేమో మేము మూర్ఖులాగా కనబడతాం మీకు. వద్దు నాయన, అలాంటివి నమ్మొద్దు, ఎవరిస్తారు డబ్బులు అని అంటే మీ మూర్ఖులా కనబడతాం. మీ పాస్టర్ గారు మీ అయ్యగారు మీకు పెద్దగా, ఆయనే దేవుడు. మోసం చేసినా ఆయనే దేవుడు, నష్టం చేసినా ఆయనే దేవుడు. ఇది అందుకే కదా, అలా నమ్మినందుకే కదా గొంతులు కోస్తున్నది. గొంతులు కోసేది ఎందుకు? అందుకే కదా 2,000 సంఘాలు 2,000 మంది ఉన్నంత మాత్రాన పెద్ద సంఘం అయిపోతుందా, 20 మంది వస్తే చిన్న సంఘం అయిపోతుందా? అందులో దేవుడు ఉంటాడు, ఇందులో దేవుడు లేడా? వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు కాదా? దేవుడు ఏది చూడమన్నాడు? దేవుడు దేన్ని చూస్తానన్నాడు తెలీదా మీకు? ఏసీలు చూస్తాడన్నాడా, లేకపోతే కింద నేల మీద వేసుకునే చేపలు చూస్తానన్నాడా దేవుడు? పెద్ద పెద్ద కార్లు ఉంటేనే చూస్తాను, నేను చిన్న చిన్నగా చెప్పులు వేసుకుని వస్తే నేను చూడనాను అన్నాడా దేవుడు? ఎవరిని తీసుకుంటున్నాడు పర్లోక రాజ్యానికి? ఎవరిని తీసుకుంటున్నాడు పర్లోక రాజ్యానికి? మీ పాస్టర్ మంచోడా కాదా నీకు తెలీదా? వాక్యంలో విషయాలు తెలీదా? తెలియకపోతే పరిశీలన చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇది మన ఆత్మ, ఇది నీ ఆత్మ, ఇది నీ ఆత్మ నీకు సంబంధించింది. కాబట్టి ఎవరో నిన్ను నీ దగ్గరకు వచ్చి నిన్ను రక్షించరు. నిన్ను నీవే రక్షించుకోవాలి, నన్ను నేనే రక్షించుకోవాలి. వారు క్రూరమైన తోడేళ్ళు, మళ్ళీ చెప్తున్నా క్రూరమైన తోడేళ్ళు. ఎవరు ఎవరు క్రూరమైన తోడేళ్ళు? నిన్ను మోసం చేయాలని చూసేవాళ్ళే, దేవుని పేరట ఎన్నో అక్రమాలు చేసేవాళ్ళే. ఎవరిని ఎందుకు నమ్మాలండి? వాక్యాన్ని నమ్మండి చాలు, అందరిని గౌరవించండి, అందరితో బాగుండండి, ముందుకెళ్ళండి. కానీ ఒక్కరి మాటలే వింటే ప్రాబ్లం. అందరి మాటలు వినండి, ఆలోచన చేయండి, వాక్యంతో సరిచూడండి, అప్పుడు తెలుస్తుంది మనకి. 2 పేతురు రాసిన 2:3 వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుంటారు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారికి, వారి నాశనము నిద్రపోదు. మీకు కల్పన కథలు చెబుతారు, డబ్బులు దోసుకుంటారు,
ఇష్టానుసారంగా బ్రతుకుతారు. అడిగేవాడు ఉండడు, లెక్క చెప్పేవాడు ఉండడు. ఎవడి ఇష్టం వాడిది, ఎంత దోచుకుంటే అంత దోచుకుంటారు. మీరు మాత్రం పేదోళ్ళు అయిపోతారు. మీరు మాత్రం తినడానికి తిండి ఉండదు. వాళ్ళు మాత్రం లగ్జరీ లైఫ్. వాళ్ళు ఎంతైనా సంపాదించుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. మీరు మాత్రం ఈ లోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టకూడదు. వాళ్ళు పెట్టచ్చు, వాళ్ళు ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, ఇష్టానుసారంగా బ్రతకవచ్చు. మీరు ప్రేమించకూడదు. వాళ్ళు డబ్బులు బ్యాంకులలో వేసుకోవచ్చు, దాచుకోవచ్చు, ఇష్టమైన పెద్ద పెద్ద కార్లో వండుకోవచ్చు, కానీ మీరు మాత్రం విధంగా డబ్బులు సంపాదించి వాటిని ఖర్చు పెట్టుకోకూడదు. ఎందుకనంటే మీరు దేవునికి సేవ కోసం వాడుకోవచ్చు కదమ్మా. మరి మీరు వాడుకోవచ్చు కదమ్మా. ఎందుకండి ఈ డైలాగులన్నీ? ఎందుకు ఈ డైలాగులన్నీ? మత్తయి సువార్త 24:26-24 అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు కనపరుస్తారు. ఒకవేళ సూచక్రియలు, మహత్కార్యాలు కనపరిచినా కానీ మీరు వాళ్ళని నమ్మొద్దంటాడు దేవుడు. మనకు వాక్యం చెప్పిన వాక్యం అవసరం లేదు. మనకు నిన్ను దీవిస్తా, దేవుడు నిన్ను దీవించునుగాక, నీకు పెళ్ళి అవుతుంది, నీకు ఇల్లు అవుతుంది, నీకు జాబ్ వస్తుంది, నీకు అన్నీ వస్తాయి. మరి వాక్యం చెప్పాలి కదమ్మా. వాక్యం ఎవరు చెప్తారు? ఈరోజు వాక్యం అర్ధగంటే. ఎందుకంటే ఈరోజు ప్రార్థనలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే కానుకలు వస్తున్నాయి. ఇవని 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 కాళ్ళకు గడియాలు తీసి ఇవ్వని, కాళ్ళకు మెట్టలు తీసి ఇవ్వని, మెడకు తాళి చేయిని తీసి ఇవ్వని. ఉండు, కొద్దిసేపు వాక్యం తర్వాత చెప్తాము. ఈరోజు వాక్యం గంట సేపు ఉండదు, అర్ధగంటే. ఎందుకనంటే ఓ 1000 మంది వచ్చారు, 1000 మంది అందరూ ఆలోచించుకొని ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఎత్తుకొని ఎత్తుకొని వాళ్ళ భార్య దగ్గర గుంజుకొని గుంజుకొని వస్తున్నారు. వచ్చి ఏని డబ్బాలో ఏని వాక్యం తర్వాత తెలీదా? చూడలేదా? ఇప్పుడు అందరు వేశారు. ఎంతసేపు చెప్పావు ఈరోజు వాక్యం? 15 నిమిషాలు. ఎందుకంటే నేను చేసే అరాచకాలు ఎక్కువనే నేనేం చెప్పాలి? నేను చేసే చెడ్డ క్రియలు ఎక్కువనే నీ వాక్యం ఏం చెప్పాలి? దేవుడు బాధపడేది హిందువుల వలన, ముస్లింలనో కాదండి. నమ్మక ద్రోహులైన అత్యధికమైన క్రైస్తవుల వల్లనే. ఆ మిగతా కొంచెం మంచి క్రైస్తవులు ఉన్నారు కాబట్టే దేవుడు ఇంకా భూమి మీద ఇలా సమాధానంగా ఉంచాడు. వాళ్ళ ద్వారా కొంచెం సువార్త అనేది ప్రకటింపబడుతుంది. దౌర్భాగ్యులు ఎవరు సువార్త చేయట్లే. డబ్బుకు ఆశించే వాళ్ళు ఎవరు సువార్త చేయట్లే. అక్రమంగా అన్యాయాలు చేసేవాళ్ళు, డబ్బు కోసము ఎదురు చూసేవాళ్ళు సువార్తలు చేయరు. వాళ్ళు ఏం చేస్తారు సువార్తలు? యేసుక్రీస్తు గురించి చెప్తున్నారా? కరపత్రికలు పంచుతున్నారా? వాక్యాన్ని చెబుతున్నారా? వాళ్ళ పాటలు ఏమన్నా సువార్త సంబంధంగా ఉన్నాయా? వాళ్ళ జీవితాలు ఏమైనా సువార్తను, క్రీస్తుని కనపరిచేగా, బైబిల్లో ఉన్నటువంటి వచనాలను కనపరిచేట్టుగా ఉన్నాయా? రివెంజులు, ఎదురుదెబ్బలు, ఎదురుపోట్లాటలు, కక్షలు, అసూయలు, వ్యభిచారాలు, ధనదాహము, అధికార దాహము. నా పేరు పాంప్లెట్లో వేయలేదు, నన్ను స్టేజ్ మీదకి పిలవలేదు, నన్ను పైన కూర్చోబెట్టలేదు, నాకు వాక్యం ఇవ్వలేదు, నాకు పాట ఇవ్వలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు, నాకు మర్యాద ఇవ్వలేదు. ఎన్ని ఉన్నాయి దేవుని పేరట జరిగేటువంటి మోసాలు. ఇవన్నీ పైకి మాత్రం నేను క్రైస్తవుని, నేను పరిశుద్ధిని అని చెప్పుకుంటారు. అపొస్తలకార్యం 20:28 వచ్చిన దేవుడు తన స్వరక్షం ఇచ్చి సంపాదించిన సంఘమునకు, సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో దాని యందే యావత్తు కూడా మీరు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండాలన్నాడు. దేవుడు ఏమన్నాడు? తన సంఘాన్ని కాయడానికి. ఏ సంఘం? ఎవరిది సంఘం? ఇప్పుడు ఎక్కడుంది సంఘం? దేవుని సంఘం ఎక్కడుంది చెప్పండి? నాకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నా సంఘంలో వాడు ఉండడు, నేను బయటికి నెట్టేస్తా. ఎంతమందిని ఎంతమంది నెట్టేయట్లేదు? ఎంతమంది ఎంతమంది క్రైస్తవు నుంచి బయటికి పోయి ఒక దొంగ, ఒక దోపిడీగా, ఒక వ్యభిచారిగా, ఒక అక్రమకుడిగా తయారవ్వట్లేదు. ఈ సంఘం నాది, ఇది సంఘం నాది, నీది కాదు, ఇది నా సంఘం. నువ్వెవడి నాకు చెప్పడానికి అన్న వాళ్ళు ఎంతమంది లేరు? వేలలో లెక్క పెట్టుకోండి మీరే.
లెక్క పెట్టుకోండి చూడండి, ఎవరి సంఘం దేవునికి విలువ ఇస్తున్నారా? సంఘాల్లో బోధకులు దేవునికి సంఘానికి ఎవరైనా విలువ ఇస్తున్నారా? ఒకవేళ ఇస్తే వారి దగ్గర ఉండండి, వారి దగ్గర నేర్చుకోండి వాక్యం. దేవునికి పెద్దపీట వేసిన వాళ్ళకి, దేవునికి దేవుని వాక్యానికి పెద్దపీట వేసిన వాళ్ళకి, దేవునికి లోబడి వారి బ్రతికే వారికి నమస్కారం చెప్పండి, వందనాలు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. దేవుని కోసం నీతి నిజాయితీ కలిగి బ్రతికిన ఏ పాస్టర్కైనా మీరు నమ్మకంగా బ్రతకండి. అయినా సరే దేవునికి లోబడి బ్రతకాలి, దేవుణ్ణే సెంటర్ పాయింట్కి పెట్టుకోవాలి. మధ్యలో ఎవరిని కూడా పూర్తిగా నమ్మకూడదు. అలా అని అభిమానించకుండా ఉండాల్సిన అవసరం లేదు, గౌరవించకుండా ఉండాల్సిన అవసరం లేదు. కానీ మన ఫోకస్ అంతా కూడా దేవుడు 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 దేవుని మీద ఉండాలి, ఆ తర్వాతే మనుషుల మీద. మనుషుల నమ్ముకున్న కంటే యెహోవాను నమ్ముకోవడం మేలు. బోధకులు నమ్ముకోవడం కంటే వాక్యాన్ని నమ్ముకోవాలి. తర్వాత అందరికీ మర్యాద, అందరితో బాగుండాలి. మీరు ఖండించాలని ఖండించండి, అడిగేటప్పుడు అడగండి. ఏ ఒక్కరిని నమ్ముకుని ఉంటే వారి వాక్యాలే వాళ్ళు ఎలా అని చెప్పవచ్చు. ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి చెప్పినప్పుడు మీకు అర్థం కానప్పుడు మీరు మోసపోతారు. కాబట్టి వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యం మీద పట్టు సంపాదించుకోవాలి. చదవాలి చదవాలి చదవాలి, బైబిల్ని అర్థం చేసుకోవాలి. హిస్టరీ బుక్స్ చదువుకోండి, లేకపోతే హిస్టరీలో ఉన్నటువంటి అనేకమైన గొప్ప మిషనరీలు చచ్చిపోయారు మన కోసం, మనకు వాక్యం అందడం కోసం, బైబిల్ ట్రాన్స్లేషన్ కోసం, వాక్య సువార్త కోసం మన కోసం చచ్చిపోయారు, ప్రాణాలు తెగించారు. అపోస్తలులు కూడా వాళ్ళు డబ్బు కోసం ఆశపడలేదు, డబ్బు సంపాదన కోసం ఆశపడలేదు. ఇప్పుడు అలాంటి డబ్బు అవసరం లేదా? డబ్బు అవసరమే, కానీ డబ్బు కోసం బ్రతికే పాస్టర్లు ఎంతోమంది ఉన్నారు. డబ్బు కోసం మాత్రమే బ్రతికే వాళ్ళు ఉన్నారు. డబ్బులు మీ దగ్గర అడగరు, లాక్కుంటారు. మిమ్మల్ని మోస మాటలతో మీ దగ్గర దోచుకుంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. అపోస్తలులు కానీ ప్రభుని యేసుక్రీస్తు కానీ, ఎందుకండి వాళ్ళకి తెలియదా ఇక్కడ లోకంలో డబ్బు ఉందని? తెలియదా లోకంలో అధికారాలు ఉన్నాయి? తెలీదా ఈ లోకంలో గొప్ప గొప్ప లగ్జరీ లైఫ్ ఉందని? తెలీదా అప్పట్లో లేదా? యేసుక్రీస్తు గారు వారు ఉన్నప్పుడు లేదా? ఆయన ఉన్నప్పుడు ఉన్నింది. రాజభోగాలు అనుభవించిన రాజులు లేరా? కానీ తెలుసండి వాళ్ళకి ఈ లోకం అశాశ్వతమైనది, ఈ లోకంలో ఏది లేదు. మనము దేవుని దగ్గరికి వచ్చిన, దేవుని దగ్గర నుంచి వచ్చిన మనమంతా దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అందరికీ తెలుసు. వాక్యానికి పెద్దపీట వేయాలి, ఏ పాస్టర్కి వేయకూడదు, ఎవరి సైడ్ మాట్లాడకూడదు, వాక్యాన్నే మాట్లాడాలి. ఎందుకంటే వాక్యమే నిన్ను బ్రతికించేది. నీకు మధ్యవర్తి నాకు మధ్యవర్తి, నిన్ను నన్ను తీసుకుని పోయాడు. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే టు హెవెన్. నేనే మార్గము సత్యము జీవైన, నో వన్ ఎల్స్. నా మాటలు కూడా నమ్మొద్దు, పిల్లబచ్చా నేను, నా మాటలు కూడా నమ్మొద్దు, పెద్ద బచ్చాలు కూడా నా మాట కూడా నమ్మొద్దు. దేవుని మాటల్ని నమ్మండి, దేవుణ్ణి మీరు అంటిపెట్టుకుని ఉండండి, వాక్యానుసారంగా బ్రతకండి. పాస్టర్లను చూసి పాస్టర్లకు ఫ్యాన్లు కావద్దు, పాస్టర్లకు ఫ్యాన్లు కావద్దు, దేవునికి ఫ్యాన్ కండి. మీకు నమస్కారం. దేవుని బాటలో నడవడానికి ట్రై చేయండి. దేవుడే మనకన్నీ, ఇంకెవరు కాదు. మనల్ని కాపాడేది ఆయనే, మనల్ని ప్రశ్న అడిగేది ఆయనే, మనల్ని మనకు న్యాయపీఠంలో అదే పరలోక రాజ్యాన్ని ఇవ్వాలా ఇవ్వకూడదని డిసైడ్ చేసి ఆయనే. కాబట్టి ఆలోచన చేసుకొని అర్థం చేసుకొని మసలుకోండి, వాక్యానికి పెద్దపీట వేయండి, యేసుక్రీస్తుని సెంటర్ పాయింట్గా పెట్టుకోండి. పరిశుద్ధాత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్మ విషయంలో జరిగేటువంటి అక్రమాలు, అన్యాయాలు, బోధనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అల్లరికి కర్త కాడు. ఒకవేళ నువ్వు భాష మాట్లాడితే వర్ధం చెప్పు, నాకు ఏ భాష రాదు, నాకు తెలుగు వచ్చు, తమిళ వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, నాకు ఇంకా కన్నడ వచ్చు, నువ్వు నాతో వాక్యం మాట్లాడాలంటే ఈ భాషలో ఏ భాషలో మాట్లాడు, నాకు కొత్త భాష అవసరం లేదు, ఎందుకు మాట్లాడుతున్నావు? ఒకరు నువ్వు మాట్లాడితే నాకు వేరే రకంగా ఏమైనా చెప్పాలనుకుంటే మాట్లాడినప్పుడు అర్థం చెప్పు, చెప్పలేవు, నీకు రాదు, అది ఉత్తిది. మీకు ఒక విషయం తెలుసా, చాలా సంఘాల్లో అలా భాషలు మాట్లాడే దగ్గరికి ఒక వ్యక్తిని, కొత్త వ్యక్తిని తీసుకొని పోండి, వాడు మళ్ళీ పోడు అంతే. నేనే పోయినా, నేనే కూర్చున్నా, నేను అనుభవించినా నాకు యాక్షన్ రాదు, వేషధారణ నేను చేయలేను. వాళ్ళందరూ కొట్టుకున్నప్పుడు నేను కొట్టుకోలేను, వాళ్ళందరూ అరిసినప్పుడు నేను అరవలేను. అలా అరిసే వాళ్ళ జీవితాలు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే నమస్కారం, మీకు తెలుస్తుంది. అట్లానే అందరూ పాపులు, అందరూ దొంగలు అని నేను చెప్పట్లేదు,
అందరు పాస్టర్లు దొంగలని చెప్పట్లేదు, మంచి చెడులు అనేవి అంతటా ఉంటాయి. ఎవరి దగ్గరైనా ఈజీగా మోసపోతే దాని నష్టం మనకే కానీ వాళ్ళకి కాదు. కాబట్టి మోసపోకుండా ఉండాలంటే మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలి. కాబట్టి అందరినీ నమ్మక, ఏ ఆత్మ మంచిదో ఆ ఆత్మని మీరు నమ్మడానికి ప్రయాసపడండి. అని అన్ని ఆత్మను నమ్మకూడదు, దేవుని ఆత్మని మాత్రమే నమ్మాలి. ఎవరు దేవుని మాత్రమే హైలైట్ చేస్తున్నారో, వాక్యాన్ని హైలైట్ చేస్తున్నారో, దాని రూట్లో వెళ్తున్నారో వాళ్ళని మాత్రమే మీరు నమ్మండి. అన్యాయంగా మీను మీ జీవితాన్ని మీ ఆత్మీయతను కోల్పోవద్దు, మరణాన్ని తెచ్చుకోవద్దు. అందరికీ నమస్కారం. క్రీస్తునామములు వందనములు. నాకు తెలిసి నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు, ఎవరిని నేను తిట్టలేదు ఇండియాకి అనుకుంటున్నా. ఒకవేళ తిడితే నన్ను క్షమించమని కోరుకుంటూ దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.